అందరికీ నమస్కారం ఈరోజు నేను మీతో పంచుకోబోయేది ఏది నిజం ఏది భ్రమ ఈ నిజం భ్రమ ఎంతలా పెనవేసుకుపోయి ఉంటాయి అనే విషయం మీద కృష్ణతేజ రాసిన కవిత ఈ కవితకి సందర్భం ఏమిటంటే నా ఆప్తమిత్రుడు గోపిచంద్ గారు ఆయన ఫేస్బుక్లో తరచూ పోస్టులు పెడుతుంటారు అలా పెట్టిన దాంట్లో ఒక పోస్ట్ ఈ పోస్ట్ ఈ ఫోటో పెట్టారు ఆయన ప్రయాణిస్తున్నప్పుడు తీసిన ఫోటో అనమాట ఆకాశంలో సూర్యుడు ఆ సూర్యుని ప్రతిబింబం కింద ఉన్న నదిలో కనపడుతున్నదన్నమాట ఇది మనం దూరం నుంచి చూస్తున్నాం ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది ఆకాశంలో సూర్యుడని ఈ బ్రిడ్జ్ ఈ నది ఆ నది పక్కన నేల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నదిలో సూర్యుడు కాబట్టి ఇక్కడ ఆ సూర్యుడు నిజం ఈ కింద మన నదిలో కనబడుతున్న సూర్యుడు భ్రమ దాని రిఫ్లెక్షన్ అంటే నిజం కాదు అనే ఉద్దేశంతో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇదే దగ్గర నుంచి ఆ నీటిని దగ్గర నుంచి చూస్తే ఆ నది ప్రవాహం లేకుండా ఉంటే అంటే నది కదలకుండా ఉంటే నదిలో నీరు అప్పుడు మనం ఆ సూర్యుడిని నిజం అనుకునే అవకాశం ఉన్నదన్నమాట దీన్నే తత్వచింతనలో ఒక కుండలోని నీటిలో ఉన్న సూర్యుని ప్రతిబింబము ఆకాశంలో వెలుగుతున్న సూర్యుడు వీటి రెండింటిని పోలిస్తూ చెప్తుంటారనమాట అయితే ఈ చిత్రంలో మనకి ఈ బ్రిడ్జ్ నది పక్కన నేల ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఇంకా విపులంగా మీకు అర్థం కావడానికి విశదీకరించడానికి వీలు కల్పించడానికి ఇంకొక చిత్రాన్ని ఎంచుకున్నాను ఆ చిత్రం ఇది ఇందులో ఇది ఒక పార్క్ ఒక రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏదో అంటారు కదా అలాంటి ఒక పార్క్లోంచి తీసిన చిత్రం అనమాట సో ఇక్కడ మనకి ఎన్ని రకాల చెట్లు చిన్న చెట్లు పెద్ద చెట్లు దట్టమైన ఆకులు ఉన్న చెట్లు ఆకులు రాలిపోయిన చెట్లు ఇలా రకరకాలు కనబడుతున్నాయి కదా ఈ చెట్లన్నీ ఒక గార్డెన్లో ఉన్నాయి నేల పచ్చిక్గా ఉంది పైన ఆకాశం ఉన్నది ఇక్కడ కింద ఉన్న లేక్లో ఒక సరస్సు నీరు నిశ్చలంగా ఉండడం వల్ల ఈ చెట్ల తాలూకు రిఫ్లెక్షన్ అంతా మనకి కింద కనబడుతున్నది ఆకాశం మేఘాలు చెట్లు అన్నీ కింద కనబడుతున్నాయి అన్నమాట మనకి ఇలా ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు ఈ చిత్రం యాక్చువల్గా తిరగేసి ఉన్నది దీని అసలు చిత్రం ఇది ఇందాక మనం ఏదైతే ఆకాశం అనుకున్నామో అది సరస్సు ఇందాక మనం ఏదైతే సరస్సు అనుకున్నామో అది ఆకాశం ఇందాక మనం చెట్టు చిటారు కొమ్మని ఏది అనుకున్నామో అది ఆ చెట్టు తాలూకు మొదల కంటే కింద ఉన్న లేక్లో అంటే ఉన్న సరస్సులో ఆ సరస్సులో దాని యొక్క ప్రతిబింబం ఆ ప్రతిబింబాన్ని ఇందాక మనం నిజమనుకున్నాం ఏదైతే నిజమో దాన్ని మనం ప్రతిబింబం అనుకున్నాం దీన్నే జగద్గురు ఆది శంకరాచార్య తమ దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని చెప్తారు ఏంటంటే ఒక పెద్ద నగరం ఉన్నది ఆ నగరం దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఒక కొండలాగా ఉన్న దగ్గర ఒక పెద్ద అద్దం పెట్టారు చాలా పెద్ద అద్దం అనమాట మనం ఆ అద్దం దగ్గర నుంచని ఉన్నాం అద్దం దగ్గర నుంచనీ ఆ అద్దంలో ఈ నగరాన్ని చూస్తున్నాం నగరం ఎలాగైతే ఉన్నదో నగరంలోని ఇల్లు పక్కన ఉన్న రోడ్లు ఆ సందులు అన్నీ అలాగే కనపడతాయి ఆ అద్దంలో ఆ అద్దానికి దగ్గరగా ఉండడం వల్ల ఆ అద్దంలోనే అంటే అక్కడ అటు దాటిన తర్వాత అవతలకి వెళ్తే మనకి నగరం ఉంటుందేమో అనిపిస్తుంది తీరా చూస్తే అది నగరం కాదు అనమాట మాయా నగరి నగరం ఉన్నట్టు కనబడుతుంది మరి అసలు నగరం ఎక్కడ ఉంది ఆ కింద అక్కడ ఉన్నది దాన్ని దేంతో పోల్చారంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం ఈ అద్దంలో కనబడుతున్న నగరం లాంటిది ఈ విశ్వం మరి అసలు విశ్వం ఎక్కడ ఉంది నీ అంతర్గతంలో ఉన్నది అని ఆది శంకరాచార్య మనకు అనమాట నీలోనికి నువ్వు పైనుంచి చూడగలిగితే ఈ సమస్త విశ్వము ఈ చరాచర సృష్టి నీలోనే కనబడుతుంది నీలో ఉన్నదానికి ఆల్రెడీ నీలో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నదానికి రిఫ్లెక్షనే నీకు కనబడ బయట కనబడుతున్నది దాని ప్రతిబింబమే నీకు బయట కనబడుతున్నది నిజము నీలో ఉన్నది దాని ప్రతిబింబము మాయా నీకు బయట కనబడుతున్నది అని జగద్గురు ఆదిశంకరాచార్యులు బోధిస్తారు ఇప్పుడు ఈ చిత్రం ఉన్న సందర్భంలో జగద్గురు ఆదిశంకరాచార్య దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అనే దాన్ని ఉటంకిస్తూ అసలు ఏది నిజం ఏది భ్రమ ఆ రెండు ఎలా పెనవేసుకుని ఉంటాయి మనం ఏం చేస్తే ఏది నిజమో ఏది భ్రమో తెలుస్తుంది అలా చేయడానికి సాధనా మార్గం ఏమిటి చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి అనేది వివరిస్తూ ఈ కవిత ఏది నిజం ఏది భ్రమ నీటిలోన ప్రతిబింబమయ నిజమని మది మదితలచేయవయ దృక్కోణము మారి భ్రమయని తెలియవచ్చేనయా బయటనున్నది యథార్థమనిపించునయా దాని వన్యచిన్నెలని ను మైమరిపించునయా సదా జాగరూకునివై తరచి చూడాలయా భ్రాంతి వెనుక దాగియున్న నిజమగుపించునయా కన్నది విన్నది నిజమని తలచేవయా కనే కన్ను వినే వీను కూడా మాయేనయా కనేవాడు వినేవాడు నీలోనున్న నిజమయా నీలోనికి నువ్వు పయనించిన కానవచ్చునయా పుట్టుక చావులు చావు పుట్టుకలు మరల మరల జరుగునయా దారాసుతులు సంబంధ బాంధవ్యములు మార్చి మార్చి కలుగునయా ఎన్నెన్ని భ్రమణములు చక్రభ్రమణమున గానుగెద్దువలి తిరిగేవయా చక్రమే లేదని తెలిసిన భ్రమణము భ్రమయని తెలియనయా తలచి విషయభోగముల వెంపర్లాటలో నీవు మరచేవయా మార్చి మార్చి ఇంద్రియ సుఖానుభవముల వెంబడి పరుగులు తీసేవయా శతసహస్ర వాసనా సమూహముల మోసి మోసి అలసేవయా ఈ వాసనల దాటి నిజతత్వమున మది నిలిపి సేదతీరవయ గత జన్మముల కర్మఫలముల లేషమాత్రం అనుభవించావయ నూతన కర్మముల మహాపర్వతములంత పోగుచేసినావయ అట్టి కర్మఫలానుభవ మాత్రమున ఏనాటికీ తరగని కర్మరాశులయ జ్ఞానాగ్ని రగిలినంత మాత్రముననే తగలబడునయ కారణ కారణజన్ములవు సద్గురువులు నడిచి చూపినయ వారు చూపిన బాటలో పయనించి చూడవయ నిన్ను పొరలు పొరలుగు కమ్మిన మాయమంచు విడునయ నీ నిజతత్వమును చూపు జ్ఞాన సూర్యుడు ఉదయించునయ ఈ అనంత విశ్వమున ఎందరెందరో అనాదిక తిరుగుతున్నారయ తామెందుకు తిరుగుతున్నామనే తలంపే అరుదుగ కలుగునయ తమకు తాముక నీ పరిభ్రమణమును దాటుట దుస్సాధ్యమయ పరమ గురువుల బోధల నిర్విరామ సాధనల సిద్ధి పొందవయ అనంతకాల ప్రవాహమున నీ పాటయ అనూహ్యముగా విస్తరించిన విశ్వమున నీ పరిమాణమేమౌలయా విశ్వమును శోధించి కాలమును సాధించ నీతరమగునయ నీలోనికి పైనెంప నీవే కాలమ్మని నీ అందే విశ్వమ్మని ఎరుక కలిగేనయ నీ ఉన్నతికి నీ పతనమునకు నీ మనస్య మూలమ్మయ నీ నిగ్రహమునకు నీ దాస్యమునకు నీ బుద్ధే ఆధారమ్మయా నీ మనసు నీ బుద్ధి నీ అధీనమౌనాడు నీవే సర్వశక్తుడవయ నీ గమనం నీ గమ్యం తేట తెల్లమగునయ ఏకాగ్రమవు నీ మనస్సు అనంత విభూతుల ఏకమై వెలుగు పరంధాముని ఏకాంశ మాత్రము నలీనమైన ఏకమే మిగులునయ ఇది ఏది నిజం ఏది భ్రమ ఈ రెండు ఎలా పెనువేసుకుని ఉన్నాయి వాటిని విడిదీసి చూడటం ఎలాగా అనేది ఇప్పుడు విశదీకరింపబడినది కదా అందరికీ నమస్కారం